हेलो हाय फ्रेंड्स वेलकम टू माय चैनल एला उन्नारू बागुन्नारा ई रोजु विनायक चवती कदंडी नेनु मीकु नेनु चेसिन विनायक चवती पूजा डेकोरेशन एला चेसानो चूपिस्तानु మీకు బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఎలా చేయాలో చూపిస్తాను. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ వినాయక చవితికనే కాదండి, ఏ స్పెషల్ ఒకేషన్కైనా సెట్ అవుతుంది. ఇలా చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా సెట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ మామిడాకులను తీసుకోవాలి. ఇలా థ్రెడ్కి ఇలా గుచ్చేసుకోవాలి. ఇలా థ్రెడ్ మీ వాల్ ఎంత పొడుగు, మీరు ఎంత పొడుగు పెట్టాలనుకుంటున్నారో అంత పొడుగు ఒక మూడు వరుసలు అలా థ్రెడ్ తీసుకొని ఇలా మొత్తం ఇలా గుచ్చేసుకోవాలి. ఇలానే మొత్తం ఇలా గుచ్చేసుకోవాలి మావిడాకుల్ని. ఇలా థ్రెడ్ అంతా ఇలానే చూడండి, ఇలా మొత్తం ఇలా మావిడాకుల్ని ఇలా గుచ్చేసాను. ఇప్పుడు ఇలా వాల్కి ఇలా స్టిక్ చేసుకోవాలి ప్లాస్టర్స్ పెట్టి. ఇలా నేను ఒక ఫోర్ లైన్స్ చేశాను. ఇలా కింది వరకు దగ్గర దగ్గరగా పెట్టుకోవాలి. చూడండి, ఇలా మూడు వరుసలు పెట్టేశాను మావిడాకులు. ఇంకొక వరుస కూడా పెడుతున్నాను. ఇలా స్టిక్ చేసుకోవడమే ప్లాస్టర్తో దగ్గర దగ్గరగా. చూడండి, ఇలా మొత్తం డెకరేట్ చేశాను మావిడాకులతో. ఇప్పుడు పూలు పెట్టుకుందాము. చూడండి, ఇలా పూలు కూడా పెట్టేశాను ఈ డెకరేషన్కి. ఇలా దండ తీసుకొచ్చి బంతిపూల దండ ఇలా పెట్టేశాను. మిడిల్లో కూడా ఇలా బంతిపూలు పెట్టేశాను. చాలా బాగుంది కదండి డెకరేషన్, చాలా సింపుల్. ఇది అన్ని ఫంక్షన్స్కి యూస్ అవుతుంది, ఇలా పూజలకి. నేనైతే ఇప్పుడు వినాయక చవితి కోసం చేశాను. ఇలా అన్ని వరలక్ష్మి వ్రతానికి, ఇలా చిన్న చిన్న ఫంక్షన్స్ అన్నిటికీ యూజ్ అవుతుంది ఈ డెకరేషన్. ఇలా మిడిల్లో పెట్టుకున్న పువ్వుని ఎలా స్టిక్ చేశానంటే, నేను టూత్పిక్ పెట్టేసి ఇలా ఆకుకి గుచ్చేసాను ఈ పువ్వుకి దీనికి. ఇలా పాలవెల్లి కడుతున్నాము. పాలవెల్లికి ఇలా పసుపు కుంకుమ రాసాము. ఇలా చూడండి, ఇలా పాలవెల్లి కట్టేశాను. ఇలా ఫ్రూట్స్ కూడా పెట్టేశాను, అన్ని ఫ్రూట్స్. ఇప్పుడు ఇలా ఒక పీట వేసుకున్నాను వినాయకుడిని పెట్టుకోవడానికి. ఇప్పుడు ఈ పీటకి ఇలా పసుపు రాస్తున్నాను. ఇప్పుడు ఈ పీటకి పసుపు రాశాక ఇలా పిండితో ముగ్గు వేయాలి. ఇలా పద్మం వేస్తున్నాము. ఇలా పసుపుతో కూడా వేస్తున్నాము. ఇలా పిండితో వేశాక ఇలా కుంకుమతో కూడా వేస్తున్నాము. ఇలా కుంకుమతో కూడా ఇలా పద్మం గీసేసాము. ఇప్పుడు దీనిపైన ఒక అరిటాకు వేస్తున్నాను. ఇప్పుడు ఈ పద్మం పైన ఇలా అరిటాకు పెడుతున్నాను. ఇలా అరిటాకు పెట్టేశాను ఇలా పద్మం పైన, ముగ్గు పైన. ఇప్పుడు వినాయకుడిని పెట్టుకోవడానికి కొంచెం బియ్యం పోసుకోవాలి. ఇలా బియ్యం పోసేశాను. ఇప్పుడు ఈ బియ్యం పైన వినాయకుడిని పెట్టుకోవాలి. ఈ బియ్యం పైన ఇలా వినాయకుడిని పెట్టేశాను. ఇప్పుడు వినాయకుడికి ఇలా బొట్టు పెట్టేస్తున్నాను. ఇప్పుడు వినాయకుడికి పూలు కూడా పెడుతున్నాను, ఇలా డెకరేట్ చేస్తున్నాను. ఇలా రోసెస్, చామంతి ఇలా పెడుతున్నాను. చూడండి, ఇలా వినాయకుడికి ఫ్లవర్స్తో కూడా డెకరేట్ చేశాను. ఇలా కలశం చెంబును కూడా తయారు చేసేసుకున్నాను. ఇలా పెడుతున్నాను. ఈ కలశం చెంబులో వాటర్, పసుపు, కుంకుమ, అక్షంతులు 1 రూపీ వేశాను. ఇలా పసుపు రాసి ఇలా బ్లౌజ్ పీస్ కూడా పెట్టేశాను, కొబ్బరికాయ పెట్టేసి. ఇలా దీపారాజన్ కూడా చేసేసాము. వినాయకుడిని ఇలా రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు పూజ స్టార్ట్ చేసుకోవాలి. వినాయకుడికి ఇలా నూలు వస్త్రం కూడా వేశాము. ఇలా ఆకు, ఒక్క, పండ్లు 11 రూపాయలని పెడుతున్నాను. ఇలా వినాయకుడికి పరవన్నం, ముద్దపప్పు, నెయ్యి అంటే చాలా ఇష్టం. మేము అవి ప్రసాదంలాగా పెట్టాము వినాయకుడికి. ఉండ్రాళ్ళు, కుడుములు అంటే కూడా చాలా ఇష్టం.
పులిహోర వడపప్పు కూడా పెట్టాము ప్రసాదంలా పాలవల్లికి మొత్తం ఇలా డెకరేట్ చేశాను ఫ్రూట్స్ తో నేను పూజ మొత్తం చూపించలేదండి ఓన్లీ డెకరేషన్ చూపించాను పూజ అక్కడక్కడ బిట్ బిట్ గా చూపించాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ కోసం మీ ఫ్యామిలీస్ కి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వీడియోని లైక్ కూడా చేయండి